రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధనీయుడా, ఆలోచనకర్తవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించి మాకు తోడై ఉండి క్షేమాన్ని దయచేసి భద్రపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మా ప్రతి ప్రయాణంలోనూ మీ సహాయం అనుగ్రహించారు. అందును బట్టే మాలో ఎవరికి కూడా ఏ ప్రమాదము అపాయము జరగకుండా మా గమ్యస్థానాలు మేము చేరుకొనగలిగాము నాయన. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ప్రతి అవసరతను కూడా తీర్చినందుకు వందనాలు. మా ప్రతి పనిలోనూ కూడా జ్ఞానం ఇచ్చినందుకు, బలం ఇచ్చినందుకు, సామర్థ్యమును దయచేసినందుకు కృతజ్ఞతలు. ఈ రోజున ఏ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మేము కృంగిపోకుండా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి ఈ విధంగా సజీవులుగా మీ పాద సన్నిధిని చేరి కుటుంబముతో కలిసి మిమ్మల్ని స్తుతించుకునే, మిమ్మల్ని ఆరాధించుకునే ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలనైనా స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అని యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం ద్వారా ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నందుకు మీకే స్తుతులనైనా. అయా, ఈ వాగ్దానమును ఈ రాత్రిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నెరవేర్చండి. ఎవరైతేనైనా కన్నీరు కారుస్తూ ఉన్నారో, దేని కొరకైతే ఈ రాత్రిన వారు దుఃఖిస్తున్నారో ఆ దుఃఖమును తీసివేస్తానని, అయా ఆ దుఃఖమును ఆనందంగా మార్చి వేస్తానని మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అయా, ఏ సమస్య అయితే వారిని ఇబ్బందులకు గురి చేస్తుందో ఆ సమస్యకు ఆజ్ఞ ఇచ్చి వారి నుంచి దానిని తొలగించబోతున్నందుకు కూడా మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయా, ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యను మీరు ఆజ్ఞ ఇచ్చి వారి నుంచి తీసివేయమని, వారిని ఆ సమస్య నుంచి విడుదల దయచేయమని, వారికున్న కన్నీరును ఆనందంగా మార్చమని, వారు ప్రతి ఒక్క బంధకము నుంచి విడుదల పొందుకొనులాగున కృప చూపించమని ఈ రాత్రిన మొరబెడుతున్నాం నాయన. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి నాయన. ఏ సమస్యతో అయితే, ఏ కృంగుదలతో అయితే మీ పాద సన్నిధిని చేరారో ఆ సమస్యలను వారి నుంచి దూరపరచుమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు వ్యాధి బాధల చేత, అనారోగ్యాల చేత, జ్వరాల చేత, బలహీనతల చేత, ప్రాముఖ్యంగా అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ బాధించబడుతూ ఈ రాత్రి నా తండ్రి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత దయచేయండి. యేసు నామంలో సంపూర్ణమైన విడుదల అనుగ్రహించండి. సంపూర్ణమైన ఆరోగ్యముతో వారందరినీ నింపమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగానైనా ఎంతోమంది కుటుంబాల్లో శాంతి లేదు, అశాంతికరమైన పరిస్థితులు, అయా ఒకరంటే ఒకరికి పడినటువంటి హృదయాలు వారు కలిగి ఉన్నారు. కఠినమైన హృదయం వారు కలిగి ఉంటుండగా కుటుంబంలో శాంతిని, సమాధానమును స్థాపించండి తండ్రి. అయా, యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా కృప చూపించండి. అయా, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. ఎవరైతే అప్పుల బాధల్లో తండ్రి ఉన్నారో, ఎవరైతే నాయన ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, కుటుంబాన్ని కూడా పోషించుకోలేనటువంటి స్థితిని ఈ రాత్రి కాలంలో వారు ఎదుర్కొంటున్నారో, వరదల వలన కూడా సమస్తము కోల్పోయిన వ్యక్తులుగా ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము. వారందరికీ మీ ఆదరణ దయచేయండి, ఆర్థికంగా బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించండి, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి. మంచి జాబ్ బిడ్డలు పొందుకునేలాగా కృప చూపించండి నాయన. ఎవరైతే నాయన గర్భఫలం లేకున్నారో వారి గర్భంలో ఉన్న లోపాలన్నీ కూడా సవరించమని, బిడ్డలు సంతానమును పొందుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అయా, సొంత గృహాల కోసం ప్రార్థన చేస్తున్నారు, ప్రమోషన్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నాయన మీ కృప దయచేయండి, వాటన్నిటినీ మీరే వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ సహాయం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రాత్రిన ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండడానికి కృప చూపించండి దేవా. అయా, ల్యాండ్ ఇష్యూస్ నుంచి, కోర్టు సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి ఒక్క అధికారిని కూడా మీ కృపలో భద్రపరచుకోండి నాయన. అయా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ మరొక మారు దయచేయండి. మేమందరము కూడా అలసిపోయి ఉంటుండగా, సేద తీరబోతుండగా కంటి నిండా సుఖవంతమైన మీ నిద్రను మాకు దయచేయండి. అపవాది, దురాత్మ శక్తులు, దొంగలు, హానికరమైనవి ఏవి కూడా, శత్రువుల ఆలోచనలు కూడా మమ్మల్ని ఏం చేయలేకుండా కృప చూపించండి. అయా, నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి కూడా ఈ రాత్రిన మాకు విడుదల దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.